ఆనా కొడుకులు పెట్టే సిప్పకూడు తినుండొచ్చు ఆనా సిప్పకూడే ఇయాలన ధైర్యాన్ని ఇచ్చిను ఆ సిప్పకూడే ఇయాల రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి సోనియా గాంధీ గారు అవకాశం ఇవ్వడానికి అవకాశం కల్పించింది కాబట్టి ఇయాల కార్యకర్తలారా ఇప్పటిదాకా చెప్తారు సార్ వేధిస్తారు అక్రమ కేసులు పెడుతారు ప్రతి కార్యకర్తకు నీ కష్టానికి పదింతల ఫలితం వస్తది నన్ను కష్టపెట్టే నేను పెద్దోనైనా నేను గొప్పోనైనా నేను చేయకపోతే సరిపోలే నన్ను కొడంగాల ఓడగొట్ట పడిపోలే మల్కాజ్ గారి ఎంపీ నైనా జైలు పోయినందుకు పీసీసీ ప్రజెంట్ ఎవరెవరి మీద అయితే కేసీఆర్ అక్రమ కేసులు వచ్చిందో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అన్ని అక్రమ కేసులను ఒక్క కలం పొడుతోని అతి దేశ బాధ్యత నోటిఫికేషన్ పరీక్షలు ఫలితాలు రావు మిమ్మల్ని కోచింగ్ సెంటర్లో సుత్తు దిప్తున్నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నా మా నియోజకవర్గాన్ని 2 ముక్కలు చేసి ఇంత నారాయణ పెట్ట ఇంత నుంచి వికారాబాద్ లేచినావు ఓ సన్నజోడ నీకు నా మీద కోపం ఉంటే నా మీద కేసులు పెట్టు నన్ను జైలుకుదాలు నా మీద కోపం పెట్టుకొని కొడంగల్ ప్రజల్ని హింసించకు కొడంగల్ ప్రజల్ని వేధించకు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ 8 మండలాలు ఉన్నాయి దీన్ని రెవెన్యూ డివిజన్ చేస్తావా లేదా నువ్వు చేయకపోతే మా ప్రభుత్వంలో